దేశిని చిన్నమల్లయ్య కావచ్చు, నరేంద్ర కావచ్చు, విజయశాంతి కావచ్చు, రవీంద్ర నాయక్ కావచ్చు, రావుల రవీంద్రనాథ్ రెడ్డి కావచ్చు, సమరసింహారెడ్డి కావచ్చు, కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది. ఎవరినైనా అవసరం తీరంగానే బొందబెట్టుడు అనే విద్య కేసీఆర్ కు మొదటి నుంచి వచ్చింది. ఇవాళ చింతమడక మీ ప్రాంతంలో పుట్టినోడు గిట్ల అటోడు ఉన్నాడంటే మీకు కూడా అవమానం కలిగే పరిస్థితి ఉన్నది, కానీ నిజం మాత్రం మాట్లాడుకోక తప్పదు. ఈయన ఇంత ఎలగబెట్టినా అంటాడు, బంగారు తెలంగాణ చేసిన అంటాడు. చింతమడక మీ ఊరే కదా, ఓసారి ఊదం పారే ఎప్పుడైనా చింతమడక ఊరికి ఏం చేసిండో చూద్దాం. ఆయన కాబట్టి ఇవాళ రాష్ట్రంలో హరీష్ రావుకు టిఆర్ఎస్ పార్టీలో కాలం చెల్లింది. సిద్దిపేట హరీష్ రావుకు ఇక ఇదే చివరి. వచ్చేసరికి హరీష్ రావుకి టికెట్ కూడా ఉండదు. మీకు తెలుసు, నిన్న మొన్ననే మారెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఒకటి పక్కన పెట్టండి హరీష్ రావుకు బలం. ఇంకా రేపటి నుంచి శ్రీనివాసరెడ్డి మీరు ఇక్కడ ఏదైనా పని ఉంటే హరీష్ రావుకు సిద్దిపేటలో కూడా జల్లదు. సిద్దిపేట బయట జల్లకుండా చేసిండు, 6 నెలల సిద్దిపేటలో కూడా ఎందుకు కాకుండా చేస్తాడు. ఇది హరీష్ రావుకు జరగాల్సిందే, ఎందుకంటే అంతమందిని ఒడిచినప్పుడు కత్తి అందించింది వీడే. కేసీఆర్ ఇంత మందిని ఒడిచినప్పుడు పొడుసు మామ ఇంకా ఒడుసు, పొడుసు మామ ఇంకా ఒడుసు అని కత్తి అందించినోడు, బర్సి అందించినోడు ఈ హరీష్ రావే. కాబట్టి హరీష్ రావుకి సావు రావడం అనేది తప్పు లేదు. రాయలసీమలో నానుడు ఉంది, కత్తి పట్టుకున్నాడు, కత్తికే బలైతాడని ఎనకంగా ఓడిపించినోడు, ఎనకంగా ఒడుచుడుతోనే పోతాడు. కాబట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో హరీష్ రావు ఇవాళ్ళ పేపర్లో చూసిన పార్లమెంటు వారిగా ఇన్ఛార్జ్లో నియమించింది. కేటీఆర్ బయలుదేరిన ఆయన సన్నాహక సమావేశాలు పెడతాడట పార్లమెంటు నియోజకవర్గాల వారిగా. ఆ సన్నాసి ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? ఇవాళ పార్లమెంట్ ఎన్నికల కోసం కేటీఆర్ పోయి కరీంనగర్లో పెడతాడంట, జైరాబాద్లో పెడతాడంట, మహబూబ్నగర్లో పెడతాడంట, మహబూబాబాద్లో పెడతాడంట, ఖమ్మంలో పెడతాడంట, ఆయన పెట్టి ఎలగబెడతాడంట. ఇవి సన్నాహక సన్నాహక సమావేశాలు కాదు, సన్నాసుల సమావేశాలు. ఈ సన్నాసి ఓవుడేంది, చెప్పుడేంది? 16 ఉంటే ఢిల్లీకి పోయి మేము పండ్లీకులో పెడతాం పార్లమెంట్లో అంటుండు. నేను అడుగుతున్న 16 కలిస్తే ఢిల్లీని శాసిస్తామని నిన్నమన్న పత్రికలలో చూస్తున్నాను. నేను నిన్నమన్న చాలా రోజులు మాట్లాడలే, సరే సూతం ఏమైనా మంచి చేస్తాడో 6 నెలలు ఆగుదాం అనుకున్నా. కానీ కథ చూస్తుంటే 6 నెలలు కాదు కదా, 6 రోజులు కూడా ఆగలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇవాళ మా నరసన రావాలంటే ఖచ్చితంగా సిద్దిపేట గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉండాలి, కార్యకర్త కండగా ఉండాలి అని చెప్పి కోర్టు కార్యక్రమంతో పాటు పార్టీ కార్యక్రమం కూడా పెట్టుకున్నా. నేను ఒక్కటే అడుగుతున్నా, 2014 నుంచి 2018 వరకు మా పెద్దలు నందెళ్ళే కాకుండా 16 మంది ఎంపీలు నీ దగ్గరనే ఉండరు కదా? ఈ 16 మంది ఎంపీలు ఉన్నప్పుడు తెలంగాణకు రావాల్సిన కాళేశ్వరం జాతీయ ప్రాజెక్టు తీసుకురాలేదు, ట్రైబల్ యూనివర్సిటీ తీసుకురాలేదు, అదే విధంగా మన ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురాలేదు ఖమ్మంలో బయ్యారంలో, ఎయిమ్స్ తీసుకురాలేదు, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తీసుకురాలేదు, ప్రత్యేక నిధులు కూడా తీసుకురాలేదు. 16 మంది ఎంపీలు నీ దగ్గర ఆల్రెడీ ఉన్నది, 16 మంది ఎంపీలు పార్లమెంట్ లో పల్లికలు ఇచ్చిండ్రు తప్ప ఏ ఒక్క రోజైనా ప్రాణహిత చేవలకు జాతీయ ప్రాజెక్టు కావాలనో, బయ్యారంలో స్టీల్ ఫ్యాక్టరీ కావాలనో, కాజిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రావాలనో, ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తానది ఇవ్వలేదనో, లేకపోతే ఎయిమ్స్ కళాశాలను ఇవ్వాల్సిందని చెప్పి ఏ ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. మళ్ళా 16 మంది గెలిస్తే ఏం చేస్తావు? ఎవరిని కమ్ముతావు? కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, బీజేపీ గెలిస్తే నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు, నువ్వు గెలిస్తే ఏమవుతావో చెప్పు. ప్రజలకు చెప్పాల్సింది ఒకటే, కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీకి వస్తే మోర్లేసినట్టే. ఈ ఎన్నికలలో పోటీ నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే, ఆనాడు 2004-2009 కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మళ్ళీ గెలిస్తే కాళేశ్వరంకు జాతీయ హోదా ఇస్తాం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తాం, ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ కడతాం, ఎయిమ్స్ ఇస్తాం, ట్రైబల్ యూనివర్సిటీ ఇస్తాం, తెలంగాణకు అవసరమైన 1000 కోట్ల రూపాయల నిధులు మేం తెస్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాం, రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవుతున్నాడు,
రాహుల్ గాంధీ గారు ప్రత్యేకంగా తెలంగాణ మీద దృష్టి పెట్టాడు, తెలంగాణను అభివృద్ధి చేస్తాడు. ఇవాళ ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించాలంటే, ఒక యువ నాయకత్వాన్ని అందించాలంటే, ప్రజలకు అహర్నిశలు కృషి చేస్తున్న రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలంటే, రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మన భావోద్వేగాలకు లోనయ్యో కేసీఆర్ చేసిన ఎన్నికల గోల్మాలలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ వస్తే వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అప్రమత్తతతో ఉండి ఈ దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అనేది అవసరం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చించుకొని క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ తీసుకుంటాం. కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఓటమి కొత్త కాదు. దాదాపుగా 17 సార్లు ఎన్నికలు జరిగినాయి. 4 సార్లు 3 సార్లు టీడీపీ గెలిస్తే 13 సార్లు మనమే గెలిచినాం, 2 సార్లు కేసీఆర్ గెలిచాడు. ఏంది కేసీఆర్ గెలుపు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రభుత్వాలు చూడలేదా? నిన్న మన 4 రాష్ట్రాలు జరిగితే 3 రాష్ట్రాలలో మనమే గెలిచినాం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో మనం గెలిచినాం, పంజాబ్లో మనం గెలిచినాం, కర్ణాటకలో మనం గెలిచినాం. కేసీఆర్ ఒక రాష్ట్రంలో 10 జిల్లాలలో గెలిచే ఇంత మొనగాడు అనుకుంటే, దేశంలో ఎన్నో రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ దేశాన్ని ఎన్నో ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, దాదాపుగా 50 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మనకు అధికారం కొత్త కాదు, ప్రతిపక్షం పాత కాదు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసం పనిచేసే పార్టీ, పేద ప్రజల తరఫున పోరాటం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలకు వివరించండి, మనందరం కలిసికట్టుగా పనిచేద్దాం. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు ఒక ప్రత్యేకత ఉన్నది. 30 సంవత్సరాల తర్వాత, రాజీవ్ గాంధీ గారు మరణించిన తర్వాత 30 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ గాంధీ కుటుంబం నుంచి దేశానికి ప్రధానమంత్రి చేయడానికి ఈ దేశ ప్రజలందరూ నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ 30 సంవత్సరాల తర్వాత ఈ దేశానికి ప్రధానమంత్రిగా నాయకత్వం వహించబోతున్నాడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని ప్రజలకు వివరించి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాల్సిందిగా సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు, సిద్దిపేట జిల్లా ప్రజలకు 100కి 100% మీకు ఏ సమస్య వచ్చినా నేను అండగా నిలబడతా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్న నాయకత్వం కార్యకర్తలు ప్రజలలో ఉందాం, ప్రజలలో కలిసి ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు మిత్రులారా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.